అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం ప్రభుత్వం చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజుల్లో దళితులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో 27 ప్రోగ్రామ్స్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 27 ప్రోగ్రాములు క్యాన్సిల్ చేశారు. ఈరోజు విద్య విషయాల్లో కానీ రుణాల సదుపాయాల్లో కానీ మరి ప్రతి ఒక్కటి కూడా దళితుల్ని అభివృద్ధి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే ఈరోజు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దళితుల యొక్క ఓట్లు వేయించుకొని 151 మంది ఎమ్మెల్యేలని ఈరోజు గెలిపించుకొని దాదాపు మరి అంత గొప్పగా ఆయన ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజు దళితుల గురించి ఎంతో పొగిడాడు. ఈరోజు దళితులంతా కూడా ఊచకోతకు వస్తున్నాడు. అనేక మంది దళితులు ఈరోజు డాక్టర్ సుధాకర్ కారి నుంచి, డాక్టర్ అనిత కారి నుంచి, కిరణ్ దగ్గర నుంచి ఈరోజు మనకు మన చిత్తూరు జిల్లాలో మందు విషయంలో మాట్లాడిన దానికి ఎంతమంది చనిపోయారు, మరి శిరోముణను చేయించాడు, అనేక మందిని ఈరోజు ఊచకోత కొనిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాక్షస పరిపాలన పోవాలి అని అంటే ఈ ప్రభుత్వం కూలిపోవాలి. దానికే ఈరోజు దళితులంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళితులంతా కూడా ఈరోజు ముందుకొచ్చారు. ఈ నరకాసుర ప్రభుత్వాన్ని, ఈ రాక్షసుని ఇంటికి పంపించాలన్నటువంటిదే ఈ యొక్క దళిత జయభేరి. ప్రధాని చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే ప్రశ్నిస్తున్న వారిపైన కేసులు పెట్టడం, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఎంతో ప్రజలంతా చూస్తూ ఉన్నారండి. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, వాటి కోసం కనిపెట్టుకున్నారు. అంటే ప్రజలకి మరి స్వేచ్ఛ కూడా లేదా, మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ కూడా, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అవతావకం గురించి, అన్యాయాల గురించి, అక్రమాల గురించి చెప్పేటువంటి స్వేచ్ఛ కూడా లేదా? అందుకే ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నారు. వచ్చిన రోజు సరైన గుణపాఠం నేర్పుతారు. చెప్పండి సార్, దళితులకు మేము ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాము, వాళ్ళకి ఎంతో సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో దళితులందరూ మాకు మద్దతు ఇస్తున్నారని చెప్పి ఆయన ఓట్ బ్యాక్ కోసం ఇస్తున్నాడే కానీ మాకు ప్రజా సంక్షేమం కోసం, దళిత సంక్షేమం కోసం ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వడన్నా. అమ్మ ఒడన్నా, బొమ్మ ఒడన్నా, ఇంకొకటన్నా ఓట్లు వేసేదానికి డైరెక్ట్గా ఒక మాట చెప్తానండి, కాలేజీల్లో పిల్లలకంతా కూడా డైరెక్ట్గా కాలేజీకి డబ్బులు పోతూ ఉన్నాయి. ఈరోజు అమ్మ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, మరి కొంతమంది ఏమో తాగేస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో ఖర్చులు పెట్టుకున్నారు, కాలేజీల్లో ఆ డబ్బు చేరడం లేదు. దానివల్ల ఏమైంది, పిల్లలంతా చాలా అవమానం పడుతూ ఉన్నారు ఆ కాలేజీలో. అందువల్ల ఓట్ల కోసమే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కానీ డబ్బులు సంక్షేమం కోసం కాదు, వాళ్ళ అభివృద్ధి కోసం కాదని చెప్పి నేను తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దళితులకు అండగా ఉండాలని చెప్పి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించి దళితులకి అండగా నిలిచేవారు. ఇప్పుడు వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బుల్ని పక్కదారి పెట్టి పథకాలు పెడితే అందరికీ అందించడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఆయనేమో ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, అనేక కార్యక్రమాలు, మైనార్టీ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ అన్నీ పెట్టాడు. వీటన్నింటినీ తీసుకొని పోయి డైవర్ట్ చేసేసి ఈ కార్పొరేషన్లంతా నిర్వీర్యం చేశాడు భారతదేశం. సో పేరుకే కార్పొరేషన్లు కానీ కారు, అటెండరు, ఇల్లు, రూమ్ అందుకు తెలిసి వేరే లేవు, ఫండ్స్ లేవు. ఈరోజు మీరు చూశారు కదా, ఇక్కడికి ఎన్ని ఇన్నోవాలు వచ్చినాయో చూడండి, అంటే పేదవాళ్ళకంతా కూడా డ్రైవింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్గా కాకుండా కూలీగా కాకుండా ఇన్నోవాళ్ళు సొంతం చేసి, యజమానులు చేసి ఈరోజు ఎంతో ప్రాముఖ్యతగా తీసుకొచ్చాడు. అనేక మందికి లోన్లు ఇచ్చి వాడు సొంతంగా బ్రతికడానికి అవకాశాలు కల్పించాడు. మరి ఆ విధంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు నడిచిన తర్వాత అడకు తినే విధంగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి